Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పత్రికా యాజమాన్యాలు తమ పత్రికల్ని శానిటైజ్ చేస్తున్నాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒక రోజు ముందే ఉన్నాడు. తను కూడా తన పత్రికల్ని బాగా యాంత్రిక శానిటైజర్లతో కడిగి మరీ మార్కెట్ లోకి పంపిస్తున్నాడు. ఈ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అంతేకాదు, తన పత్రికలో కూడా మాది శానిటైజ్డ్ పత్రిక అని వార్తలు కూడా రాసుకుంటున్నాడు. ఏబిఎన్ లో ప్రచారం కూడా చేయిస్తున్నాడు. వెరీ గుడ్. ఇప్పటి వరకు రీడర్లు కంప్లైంట్ చేస్తున్నారు కదా, మీ పత్రికలతో కరోనా వ్యాపించే ప్రమాదం ఉంది, అందుకని మాకు పేపర్లు వద్దుపో అని తిరస్కరించేస్తున్నారు. నో, మా పత్రికలు మహాసేఫ్, అవి శానిటైజర్లంత శుభ్రం అని రోజూ పత్రికల్లో రాసుకుంటూనే ఏమో రీడర్లు చెప్పేదే నిజమేమో అని వాళ్లే సందేహంలో పడినట్లున్నారు. మన పత్రికల నాణ్యత మంచిది కాదేమో అని వాళ్లే అనుమాన పడినట్లున్నారు. శానిటైజ్ తంత్రం కనిపెట్టారు. మీ అనుమానాలు తొలగిస్తున్నాం సమా, మరింత నాణ్యత మరింత సేఫ్ గా పత్రికలు అందిస్తున్నాం. దయచేసి పత్రికలు కొనండహో అని ఈ కొత్త పోకడలకు దిగడం విశేషమే. అసలు పత్రికల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతున్న ప్రమాద వేళ ఈ ప్రయాస కూడా అవసరమే. తప్పు లేదు, తప్పు పట్టాల్సిన పని లేదు. కానీ అసలు వాళ్ళు వాడుతున్న శానిటైజర్ ఏది, దానివల్ల నిజంగానే వైరస్ ప్రూఫ్ నాణ్యత లభిస్తుందా వంటి చొప్పదంట ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పెట్టి ఓ సూపర్ వార్త గురించి తెలుసుకుందాం. డౌటేముంది, ఆంధ్రజ్యోతి మాత్రమే అలాంటివి రాసుకోగలదు, క్రియేట్ చేయగలదు, ఏ స్థాయికైనా దిగిపోగలదు. ముక్కుపచ్చలారని ఓ ఐదుగురు చిన్నపిల్లల్ని తన ప్రచారం కోసం నాలుగు ప్లకార్డులు పట్టించి ఈ లాక్డౌన్ వేళ ఇలా ఎండల్లో వీధుల్లో తిప్పి దిక్కుమాలిన వేషం వేయించాలా రాధాకృష్ణ గారు? పత్రికలను ముట్టుకుంటే వైరస్ రాదు, అవి పుకార్లు మాత్రమే, వాటిని నమ్మొద్దు అంటూ ఆ పిల్లలు ప్రజలకు అవగాహన కల్పించారట. వాళ్లకంత అవగాహన కూడా లేదు, వాళ్ల స్థాయి అది కాదు. ఓ చిన్న పాప మరీ అడుగులు కూడా బలంగా వేయలేనంత చిన్నది. చివరకు వాళ్లతోనూ ఈ డబ్బా ప్రచారం అవసరమా? పిల్లల హక్కుల చట్టం సరిగ్గా ప్రయోగిస్తే ఈ అవగాహన ప్రచారం చేయించుకున్నందుకు, ఈ ఫోటో వేసి ప్రచారం చేసినందుకు రాధాకృష్ణ శిక్షార్హుడు, తక్షణం కేసు పెట్టొచ్చు. బాలల హక్కుల సంఘంలో అచ్యుతరావు అనే ఒక ఆయన ఎవరెవరైనా టార్గెట్ చేస్తుంటాడు, కానీ ఇలాంటివి కనపడవు. ఇది మరో జోక్కు. ఆంధ్రజ్యోతి శానిటైజేషన్ ప్రక్రియను అద్భుతం, అపూర్వం, అమోఘం, అఖండం, అమేయం, అనితర సాధ్యమంటూ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రశంసించాడట. పాపం వీళ్ళు అడిగితే కాదనకుండా మొహమాటంతో ఏవో రెండు మాటలు చెప్పి ఉంటాడు. పర్లేదు, కానీ ఎటొచ్చి ఈ వార్తలో వార్తల నాణ్యతలోనే కాదు పాఠకుల ఆరోగ్యం విషయంలోనూ రాజీ పడేది లేదనే సందేహాన్ని ప్రజల్లోకి పంపిస్తోన్నది, పత్రికా రంగంలో ఆంధ్రజ్యోతి ప్రత్యేకతను గుర్తు చేస్తున్నది అని ఆంధ్రజ్యోతి తనే రాసుకున్న వాక్యాలు మాత్రం కాస్త అతి డబ్బా కొట్టుకోవడం అంటారు దీన్నే. అవును, ఈ శానిటైజేషన్ వల్ల ఏమైనా పరిస్థితి మెరుగుపడిందా, రీడర్ నమ్ముతున్నాడా? లేదు, మరింత ఘోరంగా ఉంది. పత్రికల డిస్ట్రిబ్యూషన్ ఇంకా గాడి తప్పింది. ఈ శానిటైజేషన్ రసాయనం శ్రేణి మించి ఏదో కొత్త ఎత్తుగడ అవసరం. కాస్త ఆలోచించండి రాధాకృష్ణ గారు. ఇక్కడ మరో విషయం, కేవలం పత్రికల ప్రింటింగ్ వద్ద శానిటైజేషన్ చేస్తే సరిపోతుందా? అక్కడ నుంచి పత్రికలు ఏజెంట్ల వద్దకు చేరతాయి, ఏజెంట్లు వాటిని షార్ట్ చేసి పేపర్ బాయ్లకు ఇస్తారు, అక్కడ నుంచి నేరుగా పాఠకులకు చేరతాయి. ఈలోపుగా ఎన్ని చేతులు మారతాయి? వారికి వైరస్ ఉంటే ఆ పత్రికలకు అంటుకోదా? కేవలం ప్రింటింగ్ సెక్షన్ లో శానిటైజేషన్ చేసినంత మాత్రాన వైరస్ పూర్తిగా తొలగిపోయినట్లేనా? ఇలాంటి సందేహాలు ఎన్నో ఉన్నాయి. అందుకే పాఠకులు పత్రికలంటేనే భయపడుతున్నారు.